పుట్టిన ఊరు కన్నతల్లి లాంటిది, నలుగురికి మేలు జరగాలని సొంతూరిని వీడారు. ఇన్నాళ్లుగా ప్రాజెక్టు నిండు కుండలా ఉండి ఆ ఊళ్ళ ఆనవాళ్లే కనిపించలేదు. ఇప్పుడు నీళ్లు అడుగంటి నిర్వాసిత గ్రామాలు బయటపడ్డాయి. దీంతో బరువెక్కిన హృదయాలతో పుట్టిన గడ్డకు చేరుకుంటున్న స్థానికులు భావోద్వేగానికి గురవుతున్నారు. అయితే ఇంత త్యాగం చేసినా తమకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని మిడ్మానేరు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరిలో చదివిన బడి, మొక్కిన గుడి, ఇలా అన్నీ ఒక్కసారిగా వారి కళ్ల ముందు కదులుతున్నాయి. పుట్టిన గడ్డ ఒక జ్ఞాపకంగా మిగలడంతో అందరి గుండెలు బరువెక్కుతున్నాయి. మిడ్మానేరు ప్రాజెక్టు నీటితో మునిగిపోయిన గ్రామాలు ఇప్పుడు నీళ్లు అడుగంటడంతో బయటపడిన ఊళ్లను చూసి నిర్వాసితులు భావోద్వేగానికి గురవుతున్నారు. పుట్టిన ప్రాంతంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కళ్లు చెమరుస్తున్నారు. మొండిగోడలుగా మిగిలిన ఇళ్లను చూసి తల్లడిల్లిపోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడలో 27.55 టీఎంసీల సామర్థ్యంతో మిడ్మానేరు ప్రాజెక్టును నిర్మించారు. నిర్మాణ సమయంలో బోయినపల్లి, వేములవాడ, తంగళ్లపల్లి మండలాలకు చెందిన 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టులోకి 2019లో పూర్తి స్థాయిలో 25 టీఎంసీల నీరు చేరడంతో నిర్వాసితులు పునరావాస కారణీలకు తరలివెళ్లారు. 2022లో ప్రాజెక్టులో నీటిమట్టం 8 టీఎంసీలకు చేరగా పాత ఊళ్ల ఆనవాళ్లు కనిపించాయి. తిరిగి 2 అనంతరం కొద్ది రోజులుగా మిడ్మానేరులో 6.69 టీఎంసీల మేర నీరు మాత్రమే ఉండడంతో ముంపునకు గురైన ఇళ్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో హడావిడి చేసిన గత ప్రభుత్వం పరిహారమివ్వలేదని నిర్వాసితులు చెబుతున్నారు. ఆనాడు తాము గ్రామాలు ఖాళీ చెయ్యాలని ఎన్నో హామీలు ఇచ్చినా వాటిని నిలబెట్టుకోలేదని చెబుతున్నారు. బాల్యాన్ని మాకు ఎప్పుడు కానీ మాకు ఇక్కడికి వచ్చి ఈ యొక్క నివాసాలను మా యొక్క ఇవన్నింటినీ చూస్తే కనుక మా మనస్సు అనేది తలపిస్తా ఉన్నది. పాత జ్ఞాపకాలు అన్ని మేము ఒకసారి నెమరేసుకున్నట్టు మాకు ఇలా అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే మాకు ఇవన్నీ పెయిన్ బాధనే ఉన్నది తప్ప మళ్ళీ మాకు ఏదన్నా ఆర్థికంగా కానీ మాకు ఇంత సహాయ రూపకంగా కానీ మేము అన్ని పోగొట్టుకున్నాం. మాకు ఎవరు కూడా అండగా లేరు. మా బాల్యం అంతా ఇక్కడ పాతూరులోనే గడిచింది. స్కూల్ నుంచి, ప్రైమరీ స్కూల్ నుంచి సెకండరీ స్కూల్ ఇక్కడ 10th, మళ్ళీ ఇంటర్ కరీంనగర్ అటు డిగ్రీ అటు వెళ్ళి చదువుకున్నాం. ఇప్పుడు వాటర్ అయితే ఎప్పుడైతే తేలినామో వచ్చేసరి ఒక అది 1-3 times వచ్చి చూసడం జరుగుతుంది. ఎప్పుడొచ్చి చూసినా మాకు మేము చదువుకున్న బాల్య గడిపిన బాల్యం కానీ చూస్తే ఇప్పుడు దేవాలయాలు, శివాలయం కానీ, రామాలయం కానీ, వేణుగోపాల స్వామి టెంపుల్ కానీ ఇవన్నీ చూసినప్పుడు మాకు పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొచ్చి ఇప్పుడు బాధ అనిపిస్తున్నాయి. ఈ బాధతో పాటు ఇప్పుడు ఈ మా గ్రామాలతోనే వేరే గ్రామాలు కూడా సశ్రామలు అయితామంటే మేము త్యాగం చేసాం అప్పుడు. కానీ ఇంకా ఆ హామీలు అమలుగానే ఇంకా అమలు కాలేదు. ఇక్కడ ముంపు గ్రామాలు మిడ్మానేరు డ్యామ్ నిర్మించారు. అప్పటి సంది మమ్మల్ని ఆదుకుంటా ఆదుకుంటా అన్నారు కానీ ఏం ఆదుకోలేదు. అందరూ బాగుండాలనే సదాశయంతో పుట్టిన ఊరిని వదిలి వెళ్లిన తమకు న్యాయం చెయ్యాలని నిర్వాసితులు కోరుతున్నారు. కొత్త ప్రభుత్వం తమకు పూర్తి స్థాయిలో పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.